ముగ్గురు వ్యక్తుల్ని టెంపుల్లోకి ఎంటర్ అవుతూ ఉండగా గుర్తించడం జరిగింది. సార్ ఇక్కడ సార్ సార్ ఆధారంగా ఫర్దర్ ఫోటోగ్రాఫ్స్ కోసం కూడా మేము వచ్చేసి వెళ్ళడం జరిగింది. మరి యొక్క మూమెంట్స్ చూసినట్లయితే వీళ్ళు వచ్చేసి వాళ్ళ ఒక బ్యాగ్ ని క్యారీ చేస్తూ కనిపించారు. సార్ ఇట్లా చెప్పి తర్వాత వాళ్ళ యొక్క మూమెంట్ మిస్ అయ్యేటట్టు కూడా ధ్వజస్తంభం దగ్గర కూడా కనపడటం జరిగిందండి. ఆ ప్రాంతంగా చూసినట్లయితే కొన్ని ప్రదేశాల్లో వచ్చేసి నార్మల్గా ప్రతి ఒక్కరు కూడా ఆ శివలింగాలు ఏదైతే ఉన్నాయో కాశీ రామేశ్వర శివలింగాలు ఏవైతే ఉన్నాయో వాటి వచ్చేసి నార్మల్గా ఇది ఒరిజినల్ ముందు విగ్రహాలు అమర్చక ముందు ఇది విగ్రహాలు అమర్చిన తర్వాత వాటి యొక్క పొజిషన్ ఈ విధంగా ఉందండి. సార్ చాలామంది సెక్యూరిటీ పరంగా కొన్ని సమస్యలు కూడా మేము గుర్తించాం. అదేవిధంగా ఈ కేసు వచ్చేసి అంతర్వేది ఘటన జరిగిన తర్వాత ఇలా దేవాలయాల్లో జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు లేకపోతే ఇలాంటి అనాథరైజ్డ్ వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క నమ్మకాలు మూఢనమ్మకాలు లేకపోతే ఏదైనా కన్స్పిరసీ అని వీళ్ళు చేశారా ఇవన్నీ కూడా మేము వచ్చేసి ఆలోచించాం. వీళ్ళు పట్టుకోవడానికి మేము వచ్చేసి దాదాపు కొన్ని టీంలు ఒక 4-5 టీమ్స్ ఏర్పాటు చేయడం ఆ తర్వాత ఫుటేజ్ చూడటం ఒక 2 డేస్ తర్వాత కూడా మాకు వచ్చేసి ఆ బైక్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 బైక్స్ కూడా మేము వచ్చేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే మేము వచ్చేసి ఫర్దర్ రిజిస్ట్రేషన్ నెంబర్లు కానీ లేకపోతే వాళ్ళ ఓనర్షిప్ వచ్చేసి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఇమీడియట్గా మేము వచ్చేసి వాళ్ళని ఐడెంటిఫై చేయడం అనేది కొంత టైం పట్టింది. వీటి ఆధారంగా ఫస్ట్ ఎవరు ఉన్నారు తర్వాత 2వసారి ఎవరు అమ్మారు ఆ తర్వాత వాళ్ళ ఓనర్స్ ఎక్కడున్నారు ఇవన్నీ కూడా వెరిఫై చేసి తర్వాత చివరికి వీళ్ళ అడ్రస్ వచ్చేసి పుత్తూరులో ఒక హరిజనవాడకు సంబంధించి ఒక అడ్రస్ దొరికింది మాకు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫుటేజ్ వెరిఫై చేయడం అందులో ఉన్నటువంటి వాళ్ళ యొక్క రికగ్నిషన్ ఇవన్నీ కూడా ట్యాలీ చేయడం జరిగింది. ఆ తర్వాత అన్ని సీక్వెన్స్లు కూడా మేము ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితుల్లో చిన్న తప్పు కూడా జరగకూడదు ఐడెంటిటీ వచ్చేసి ఖచ్చితంగా ఏ వ్యక్తులు అయితే చేశారో వాళ్ళని సూచించే విధంగా అదేవిధంగా వాళ్ళు ఎందుకు చేశారు ఎటువంటి పరిస్థితుల్లో చేయవలసి వచ్చింది అనే కోణాల మీద కూడా ఆరాపిస్తాం. వాళ్ళని నిన్న అదుపులోకి తీసుకున్న తర్వాత విడుదలకు వచ్చినటువంటి వాస్తవాలు వీళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత సమస్యల కారణంగా వాళ్ళు ఆరాధించేటువంటి దైవాన్ని విగ్రహ రూపంలో ఆలయంలో ప్రతిష్ఠించినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి దోషాలు వ్యక్తిగత సమస్యలు పోతాయని వాళ్ళ నమ్మకంతో వారు ఇక్కడే కొనుగోలు చేసి అందుబాటులో ఉన్నటువంటి దాదాపు ఒక 7,500 రూపాయలు పెట్టి ఆ విగ్రహాలను కూడా ఇక్కడ ఒక మురుగేశ్వరుని వ్యక్తి దగ్గర కొనడం జరిగింది. వాళ్ళు తీసుకెళ్ళారు. సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ కూడా చూశాను ఎక్కడా కూడా మనకు వచ్చేసి మిస్సింగ్ లింక్ అనేటువంటి లేదు.
ఖచ్చితంగా వీళ్ళొచ్చేసి ఈ యాక్టివిటీ జరిగిన దానికి ఆ క్రైమ్ జరిగిన దానికి తర్వాత వీళ్ళు చేసినటువంటి చర్య అన్నీ కూడా ఎవిడెన్స్ పరంగా కూడా పక్కాగా అన్ని ఆధారాలు దొరికాయి మాకు. ఈరోజు మేము వారిని వచ్చేసి మీ ముందు ప్రవేశపెట్టాం. ఇందుకు పనిచేసినటువంటి మా టీం స్పెషల్గా ఇన్ఛార్జ్ డిఎస్పీ కాళహస్తి గారు, తర్వాత కంట్రోల్ ఇన్స్పెక్టర్, తర్వాత డిఎస్పీ ఎస్పీ గారు, తర్వాత ఇతర అడిషనల్ ఎస్పీస్ కూడా ప్రతిరోజు ఈ కేసు సంబంధించి మేము ఎన్నో ప్రొటెక్షన్లు కూడా చూసాం, ప్రెజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. మాకు ఫుటేజ్ ఉన్నా కూడా మీరు రిక్వెస్ట్ చేసినా కూడా మేము ఎందుకు ఇవ్వలేదు అని అంటే, నిందితుడు వచ్చేసి ఎటువంటి పరిస్థితుల్లో లీడ్ తీసుకొని మా గురించి వెతుకుతున్నారు అనేటువంటి సమాచారంతో దాపు కనపడకుండా పోకూడదు అనేటువంటి ఏకైక ఉద్దేశం, మీరు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్కి మీరందరూ కూడా మేము చెప్పినటువంటి వివరణ కానీ ఏదైనా కానీ మాతో మాకున్నటువంటి ఇబ్బంది ఇన్వెస్టిగేషన్ పరంగా ఏదైతే లీడ్ ఉందో అది వచ్చేసి మేము ఇవ్వకూడదు అనేటువంటి నిర్ణయం మా స్థాయిలో జరిగి ఆ తర్వాత దాన్ని వర్కౌట్ చేసిన తర్వాత దాదాపు మాకు వచ్చేసి ఒక వారం సమయం పట్టింది వెళ్ళిన వ్యక్తికి పట్టుకుని వచ్చేదానికి. మీకు వచ్చేసి ఆ ఫుటేజ్ అన్నీ కూడా మేము ఇస్తాం. కోర్టు ప్రవేశపెట్టే జరుగుతుంది. ఈ కేసును ఇమీడియట్గా ఛార్జ్షీట్ చేయాలి, ట్రయల్ కూడా జరగాలి. ఎవరైతే చర్యల వల్ల వాళ్ళ యొక్క అనారోగ్యమైనటువంటి చర్యల వల్ల ఎందరో మనోభావాలు దెబ్బతినడం, సమాజంలో వచ్చేసి మత సామరస్యం దెబ్బతినేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞతతోటి తమ తమ నమ్మకాల కోసము సమాజంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు వీటన్నిటికీ భంగం కలిగించే విధంగా ప్రయత్నించకూడదు. అలాగైనా చేసినట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు, కఠినమైన చర్యలు ఉంటాయి. పోలీసులు వచ్చేసి నిత్యం ఎటువంటి సమస్యనైనా ఛేదించడానికి ఆయన ప్రొఫెషనల్ పెట్టుకొని ఇబ్బంది శాంతి భద్రతలు కాపాడాలి తీసుకోవాలి కదా, అనిత్యము చేస్తూనే ఉన్నారు. ఈ విషయం మీద ప్రతిరోజు కూడా మా డీజీ గారు మాట్లాడటం జరుగుతుంది. హోమ్ మంత్రి మిగతా ఏదైతే లీగల్ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అరెస్ట్ చేసి ఈరోజు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఛార్జ్ షీట్ తొందరగానే వేస్తాం. ఇదిగా మీ అందరికి కూడా సార్ నెక్స్ట్ వాళ్ళకి వచ్చేసి ఎవరో వాళ్ళు నమ్మి ఒక గురువు వాళ్ళు ఇంటి దైవం అన్నారు వీళ్ళు కూడా మా ప్రతిమలు తీసుకుని వచ్చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించి అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే వాళ్ళకి సంబంధించి అక్కడికైనా పెట్టినట్టయితే గుడిలో కూడా అనునిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి వల్ల వాళ్ళు పడిన మేము చూసుకుంటాము.